हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। लास्ट क्लास लो नेने एं चेप्पा ओक प्रोजेक्ट गुरिंचि एक्सप्लेन चेस्तानु कदा, अदि ई वीडियो नुंचि कंटिन्यू अवुतुंदि। फस्ट अयिते ई वीडियो लो नेने एं चेप्तानु अनुकुंटुन्ना अंटे, आ डेटा सेट मनं तीसुकुन्न प्रोजेक्ट की डेटा सेट उंदि कदा, अदि फस्ट नुंचि लास्ट वरकु क्लारिटीगा एक्सप्लेन चेसि कोडिंग पार्ट लोकि वेल्दाम अनुकुंटुन्ना ई वीडियो लो। ई वीडियो लो अयिते नेनु लास्ट क्लास लो चेप्पिनट्टु प्रोजेक्ट अनेदि पाइंट टू पाइंट प्रति लाइन ईच अंड एव्री लाइन नेनु एक्सप्लेन चेस्ता एक्सप्लेन చేసుకుంటూ వస్తా, డోంట్ వరీ। అండ్ ఏం చేస్తా అంటే, ఫస్ట్ అయితే నేను డేటా సెట్ మీద మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా। డేటా సెట్ ఏంటి, ఏమేం డేటా ఉన్నాయి దాంట్లో, అండ్ అవేంటి ఏంటి అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి, మనం ఏం చేయబోతున్నాం అనేది ఇంకో క్లారిటీ ఇచ్చి, తర్వాత ఈ కోడింగ్ పార్ట్ కి వస్తా ఇవాల। సో లెట్స్ ఎంజాయ్। మన ప్రాజెక్ట్ అయితే ఇది, డేటా సెట్ అయితే ఇది। ఫస్ట్ అయితే నేను డేటా సెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి। అండ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లింక్ గిట్హబ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఆ లింక్ క్లిక్ చేసి ఆ క్లోన్ డౌన్లోడ్ చేసుకోండి। అలా చేస్తే మీకు కూడా ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ విజిబుల్ అవుద్ది, ఐ మీన్ ఆ ఫైల్ మీరు చూసుకోవచ్చు। ఈ డేటా సెట్ ఒక 3 ఇమేజెస్ అండ్ ఐపిఎన్బి ఫైల్ కూడా మీకు గిట్హబ్ లింక్ ఇచ్చేస్తా, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్। నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం డేటా సెట్ చూడాలి। ఇక్కడ డేటా సెట్లో మనకి ఏమున్నాయి, సీరియల్ నెంబర్ ఒకటి ఉంది, జెండర్ ఒకటి ఉంది, ఎస్ఎస్సి అండర్ స్కోర్ పి, ఎస్ఎస్సి అండర్ స్కోర్ బి ఇలా ఉన్నాయి కదా, హెచ్ఎస్సి అండర్ స్కోర్ బి, ఇవేంటి అనేది మీకు ఇవేంటి అనేది బాగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు। ఇవి ఇవి షార్ట్ కట్, ఇవి ఒక డేటా సెట్కి అన్నీ ఇలా ఇచ్చారు, నేము జెండర్ ఇలా అన్నీ ఇచ్చారు, ఇలా షార్ట్ కట్స్లో ఇస్తారు, అవి ఎలా చూడాలని చెప్పి నేను చెప్తాను। ఇప్పుడు దానికి ఒక 3 ఇమేజెస్ పెట్టాను, ఆ ఇమేజెస్ మీకు ఇప్పుడు చూపిస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు। అండ్ ఇంకా డిగ్రీ పి అండ్ డిగ్రీ టి, వర్క్ ఎక్స్, టెస్ట్ ఇలా, స్పెషలైజేషన్ ఇలా ఉన్నాయి కదా శాలరీ అని, ఇది మన డేటా సెట్ కాబట్టి। కాకపోతే ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఇక్కడ ఎస్ఎస్సి అండర్ స్కోర్ పి అంటే ఏంటి, ఇవన్నీ ఏంటని ఒక డౌట్ ఉంది కదా, ఆ డౌట్ ఇప్పుడే నేను క్లారిఫై చేసేస్తాను చూడండి। మనమైతే ఇక్కడ చూడండి, డేటా సెట్ని ఇక్కడ డిస్క్రైబ్ చేశారు। ఇది ఈ డేటా సెట్ నేను క్యాగిల్లోంచి అనే వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, మీరు డౌన్లోడ్ చేయక్కర్లేదు, ఎలాగో నా గిట్హబ్ లింక్లో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు। డేటా సెట్ అండ్ ఈ 3 ఇమేజెస్ అండ్ ఒక ఐపిఎన్బి ఫైల్, అదే మన ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి। మీరు అది రన్ చేయక్కర్లేదు, డౌన్లోడ్ చేయగానే అక్కడే ఉంటాయి మొత్తం వాల్యూస్ అన్నీ ఉంటాయి కోడ్ అది రన్ చేసి, అది జస్ట్ మీరు చూసుకుంటూ వెళ్ళిపోవడమే మీకు, ఇంకా ఐ మీన్ వర్క్ లేకుండా నేనే చేస్తా। నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్, ఇది ఎస్ఎల్ అండర్ స్కోర్ ఎన్ఓ అంటే సీరియల్ నెంబర్ అని అర్థం, ఇది జెండర్ మీకు తెలిసిందే, ఇందాక చూశారు కదా ఎస్ఎస్సి అండర్ స్కోర్ పి అని, అంటే ఏంటంటే సెకండరీ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అంట। ఆ డేటా సెట్ పెద్ద పెద్ద పదాలు రాయకుండా, డేటా సెట్లో ఎప్పుడూ చిన్న చిన్న పదాలే ఉంటాయి, కాకపోతే దాన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తారు, ఈ డిస్క్రిప్షన్ మనం చూసుకోవాలి ఎప్పుడుని, అది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మీరు ఫర్దర్ క్లాస్లో, నేను డేటా సెట్ కూడా డౌన్లోడ్ చేసి వేయడానికి వీడియోస్ చేస్తా అప్పుడు మీకు తెలుస్తుంది। ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒకటి చూడండి, ఎస్ఎస్సి అండర్ స్కోర్ పి అంటే పర్సంటేజ్, ఎస్ఎస్సి అండర్ స్కోర్ బి అంటే బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెంటర్ అని అర్థం, హెచ్ఎస్సి అండర్ స్కోర్ పి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అని అర్థం। అలాగే ఇంకోటి ఉంది, ఇదేంటి హెచ్ఎస్సి అండర్ స్కోర్ బి అంటే బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అని అర్థం, అండ్ ఇక్కడ హెచ్ఎస్సి అండర్ స్కోర్ ఎస్ అంటే స్పెషలైజేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని అర్థం। ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి కూడా వాళ్ళు ఇచ్చేస్తారు। నెక్స్ట్ డిగ్రీ అండర్ స్కోర్ పి అంటే డిగ్రీ పర్సంటేజ్ అంట చూడండి, ఇక్కడ డిగ్రీ అండర్ స్కోర్ టి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ టైప్ ఫీల్డ్ ఆఫ్ డిగ్రీ ఎడ్యుకేషన్, ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి 2 బ్రాంచెస్, వర్క్ ఎక్స్ అంటే వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా లేదా అని, ఈ డేటా సెట్ అర్థం అది కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి। నెక్స్ట్ ఈ టెస్ట్ అండర్ స్కోర్ పి అంటే ఎంప్లాయబిలిటీ టెస్ట్ పర్సంటేజ్, ఈ పర్సెంట్లో ఇచ్చారు అంటే మీకు ఈ ఈ కరెక్ట్గా తెలిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఓహో ఈ డేటా సెట్ ఇదా ఇదా అని చెప్పి, స్పెషలైజేషన్ ఏమన్నా ఉంటే ఆ స్పెషలైజేషన్ ఇక్కడ రాశారు, ఎంబీఏ అండర్ స్కోర్ పి అంటే ఎంబీఏకి వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్, అండ్ ఏంటి స్టేటస్, ఇక్కడ స్టేటస్ అంటే ఏంటంటే వాళ్ళు
ప్లేస్ అయ్యారా లేదా, ఆ క్యాంపస్ ఇంటర్వ్యూ దాంట్లో ప్లేస్ అయ్యారా లేదా అనేది. ఇక్కడ శాలరీ అంటే వాళ్ళకి ఒకవేళ ప్లేస్ అయితే వాళ్ళకి వచ్చిన శాలరీ ఏంటి అని. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇక్కడ మీకు అర్థమైంది కదా సీరియల్ నెంబర్, జెండర్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కాలమ్స్ ఒక్కొక్కటి. ఇది డేటా అయితే ఇక్కడ వాళ్ళకి పర్సంటేజ్లు ఇచ్చారు అండ్ కేటగిరీస్ ఇచ్చారు అండ్ చాలా ఇచ్చారు. మనం ఈ డేటా సెట్తో ఏం చేయబోతున్నాం అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏం చేయబోతున్నాం అంటే, ఈ డేటా సెట్తో ఒక మనం ఈ డేటా సెట్తో వాళ్ళు ప్లేస్ అయ్యారా లేదా అండ్ ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇక్కడ నుంచి ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర నుంచి ఇక్కడ ఎంబీఏ అండర్ స్కోర్ పర్సంటేజ్ వరకు మొత్తం అంత డేటా మనం రీడ్ చేసుకుంటాం అండ్ మనం మెషిన్ లెర్నింగ్ మోడల్కి ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి ఫైనల్ అవుట్పుట్లో ఏం కనబడతాం అంటే, ఈ అంత డేటా తీసుకున్న మన మోడల్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్లేస్ అవుతారా లేదా అనేది చెప్తుంది అవుట్పుట్ కింద. ఓకే, మీకు అర్థమైంది కదా డేటా సెట్. ఇప్పుడు మనం యాక్చువల్ కోడ్లోకి వెళ్దాం, అంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మనం సిస్టమ్కి కామర్స్, సైన్స్ అండ్ టెక్ ఇవేం అర్థం అవ్వవు. దాన్ని మనం ఎలా చేస్తాం, సిస్టమ్కి ఎలా అర్థం అయ్యేలాగా చెప్తాం అండ్ ఎలా ట్రైన్ చేస్తాం, లాస్ట్కి అది అవుట్పుట్ ఎలా ఇస్తుంది, ఇవన్నీ చాలా క్యూరియాసిటీగా ఉంది కదా. అది మనం డే బై డే చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇక్కడ స్టేటస్ అంటే మనం అర్థమైంది కదా, ఈ డేటా మొత్తం తీసుకుంటాం, ఈ డేటా మొత్తం తీసుకుని మనం అవుట్పుట్గా వాళ్ళు ప్లేస్ అయ్యారా లేదా అనేది ఒకసారి మనం చెప్తాం. ఇప్పుడు అయితే మనం కోడ్ ఒకసారి చూసేద్దాం. కోడ్ అయితే ఇది. ఫస్ట్ సెల్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ సెల్ నేను అంతా ఏం చేశానంటే ఇంపోర్ట్ చేసా మాడ్యూల్స్. ఇక్కడ నేను ఏమి ఇంపోర్ట్ చేసా, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పిడి, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని చెప్పి చేసా. పాండాస్ అండ్ నంపై ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడ చూడండి, మీకు డేటా సెట్ ఉంది కదా, ఈ డేటా సెట్ని మనం ఎలాగే వదిలేం, ఈ డేటా సెట్ని మనం ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం. ప్రీ ప్రాసెసింగ్ అంటే మనం ఇందాక చెప్పాను కదా మీకు, ఇలా కామర్స్, సైన్స్, ఆర్ట్స్ అంటే మిషన్కి అర్థం కాదు. మరి మిషన్కి అర్థం అయ్యి లాంగ్వేజ్లో మనం చెప్పాలి అంటే ఆ డేటాని మనం ఇప్పుడు ప్రీ ప్రాసెస్ చేయాలి. ఆ ప్రీ ప్రాసెస్ చేయాలంటే ఎరే ఫార్మ్స్లో ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, అది పాండాస్లో కానీ నంపైలో కానీ చేయాలి. ఓకేనా? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పిడి, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అంటే ఎరే క్యాలిక్యులేషన్స్కి ఈ రెండు వాడతాం. ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్లిబ్ డాట్ పైప్లాట్ యాజ్ పిఎల్టీ అంటే ఇది దేనికి వాడతాం అంటే, ఎప్పుడైనా గ్రాఫ్స్ గురించి ఈ లైన్ వాడతాం. ఈ మాడ్యూల్స్ గ్రాఫ్స్ గురించి వాడతాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ అంతా అయ్యేసరికి మీరు కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ చేసేయచ్చు. ఇంపోర్ట్ సీబోర్న్ యాజ్ ఎస్ఎన్ఎస్ అంటే ఇది కూడా మనం విజువలైజేషన్ ప్లాటింగ్కి వాడతాం. ఓకేనా? ఈ ఇంపోర్ట్ ప్లాట్లీ డాట్ ఎక్స్ప్రెస్ యాజ్ పిఎక్స్, ఇంపోర్ట్ ప్లాట్లీ ఆఫ్లైన్ యాజ్ పివైఓ, ఫ్రమ్ ప్లాట్లీ డాట్ ఆఫ్లైన్ ఇంపోర్ట్ ఇనిట్ నోట్బుక్ మోడ్ ప్లాట్ ఐ ప్లాట్. ఈ కూడా ఈ ప్లాట్లీ అనేది ఎందుకు వాడతాం అంటే దీన్ని కూడా విజువలైజేషన్కి వాడతాం. ఇప్పుడు ప్లాట్లీ అనేది కొత్తగా వచ్చిన మాడ్యూల్. ఈ మాడ్యూల్ యూజర్కి చాలా అట్రాక్టివ్గా కనిపించడానికి, ప్లాటింగ్ అట్రాక్టివ్గా కనిపించడానికి ఈ మధ్యన కొంచెం ఎక్కువ గ్రాఫిక్స్ అవి యాడ్ చేసి ప్లాట్లీ అనేది చెప్పి యాడ్ చేశారు. ఈ మాడ్యూల్ కూడా చాలా బాగుంటుంది. కానీ మన ప్రాజెక్ట్లో ఈ ప్లాట్లీ అనేది వాడలే. అంటే నేను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేశానంటే, ఎందుకన్నా ఉంటాయి కదా అని చెప్పి ముందు ఇంపోర్ట్ చేస్తా అన్నీని. ఇప్పుడు ఇంపోర్ట్ కఫ్లింగ్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే నేను వాడలేదు, ఫర్దర్ ప్రాజెక్ట్స్లో వాడతాను. జస్ట్ మీకు తెలియడం కోసం, అంటే విజువలైజేషన్ ఈ మాడ్యూల్స్తో కూడా చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే ఇంపోర్ట్ చేశాను. ఓకేనా? మీరు ఒకసారి సెర్చ్ చేస్తే సెర్చ్ చేయండి అండ్ మీ ప్రాజెక్ట్లో కూడా ఉపయోగపడతాయి అని చెప్పి, ఈ అవసరం లేకపోయినా ఇక్కడ మనం వాడకపోయినా ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ప్రాజెక్ట్ ఎలా చేశానో అలాగే ఉంటుంది ఇక్కడ ఫైల్, నేను ఏం మార్చలే. ఎందుకంటే కొన్ని తప్పు కూడా వస్తాయి, అంటే కొన్ని లైన్స్ మధ్యలో ఆగిపోతాయి. అవి మధ్యలో ఆగిపోయినప్పుడు నేను ఎలా ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాను అనేది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మధ్యలో ఆగిపోయిన కోడ్స్, మధ్యలో ఆగిపోయిన సెల్స్ నేను కట్ చేసి మళ్ళీ కరెక్ట్గా చేయాలంటే అదప్పుడు మీకు సరిగ్గా అర్థం కాదు కదా. ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది కోడ్ చేస్తూ ఉన్నాం, ప్రాజెక్టు అక్కడికి వచ్చి ఒక స్టేజ్లో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది కూడా మీకు తెలియాలి కదా. అందుకని చెప్పి నేను మధ్యలో ఆగిపోయిన కోడ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. నేను ప్రాజెక్ట్ ఎలా అయితే చేసానో అలాగే ఇంక్లూడ్ చేశా, ఇంక మార్పులు ఏం చేయలే. అంటే ఒక చోట అయితే
ఒక చోట ప్రీ ప్రాసెసింగ్ దగ్గర మధ్యలో ఆగిపోయింది. అప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ని అక్కడ వదిలేకుండా ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అనేది మీకు తెలియడం కోసం ఇంకా ఆ సెల్ అనేది నేను తీయలేదు. అది కూడా మీరు చూడొచ్చు, ఫర్దర్గా నేను చెప్తాను. అలా మధ్యలో ఆగిపోయినప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా ఫర్దర్గా వెళ్ళాలనేది కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడైతే మీకు ఫస్ట్ సెల్ అర్థమైంది కదా, సెకండ్ సెల్ చూడండి. డేటా సెట్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి ప్లేస్మెంట్ డేటా ఫుల్ క్లాస్ డాట్ సిఎస్వి. ఇక్కడ మనం ఏం చేసామంటే డేటా సెట్ అనేది ఒక వేరియబుల్, దీనికి ఏం చేసాం పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటే ఇది ఒక మెథడ్. దేనికి? ఈ డేటా సెట్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ డేటా సెట్ ఉంది కదా, ఈ డేటా సెట్ని రీడ్ చేస్తుంది ఆ మెథడ్. అంటే ఆ మెథడ్ ద్వారా ఇక్కడ డేటా సెట్లోకి ఆ డేటా సెట్ తీసుకుంటుంది. తీసుకుని ఇక్కడ మనం డేటా సెట్ దాన్ని ప్రింట్ చేస్తే ఏమని వచ్చింది చూడండి, అక్కడ ఉన్న డేటా సెట్ వచ్చింది. కాకపోతే అన్నీ రావు, అన్నీ వస్తే ఇక్కడ నోట్బుక్ సరిపోదు కదా సైజు, అందుకని చెప్పి ఫస్ట్ కొన్ని వాల్యూస్ లాస్ట్ కొన్ని వాల్యూస్ వచ్చే అది డేటా సెట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ మెథడ్ అనేది డేటా సెట్ని తీసుకోవడానికి. తీసుకుని ఈ పీడీ అండర్ స్కోర్ రీడ్ సిఎస్వి అనేది డేటా సెట్ని హోల్డ్ చేసి డేటా సెట్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇక్కడ డేటా సెట్లో ఏముంది, ఈ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ ఉంటుంది డేటా సెట్లో. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టైం కూడా అయిపోయినట్టుంది, ఒకసారి చూద్దామండి, టైం కూడా ఎక్కువైంది. అందుకని ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని మెథడ్స్ అలా చెప్పుకుంటూ వెళ్తాను. సో డోంట్ వర్రీ, నేను చెప్పాను కదా ఈ ఫైల్లో అయితే నేను మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేశాను, నేను ప్రాజెక్ట్ చేసిన మొత్తం అంతా. ఐ మీన్ మధ్యలో ఒక ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్తో మధ్యలో ఆగిపోయాను. అది ఆగిపోయిన తర్వాత ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా మీకు తెలియాలని చెప్పి నేను అది ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు మీరు ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూస్తే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను అది కూడా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్. సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో అయితే మనం ఇంకా అన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ క్లాస్లో అయితే జస్ట్ నేను సెల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ 3 సెల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ డేటా సెట్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది. హోప్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.